జగన్ మార్పులు 80 దాకా చేస్తారన్న ప్రచారం వాస్తవం కాదని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రకటించింది. స్థానిక రాజకీయ పరిస్థితుల్లో కుల సమీకరణాల దృష్ట్యా వైసీపీలో 20 నుండి 25 స్థానాలు మార్పులు చేర్పులు ఉండొచ్చు. అంతేగాని 80 మంది అనేది ప్రచారం మాత్రమే. ఏ రాజకీయ పార్టీ అయినా కొంతమంది అభ్యర్థులు మార్చడం అన్నది సహజమే. ఏడాది క్రితమే గడప గడప ప్రోగ్రాం అప్పుడు 25 నుంచి 30 చోట్ల అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు జగన్. పవన్ కూడా పోయినసారి పోటీ చేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తారా? టీడీపీ అభ్యర్థులు మార్చట్లేదా? ఉదాహరణకు 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేటలోని వంగలపూడి అనిత గోదావరి జిల్లాలోని కొవ్వూరికి మార్చారు. అట్లాగే మంత్రి జవహర్ను కూడా నియోజకవర్గం మార్చారు. కోడెల నరసరావుపేట నుండి సత్తెనపల్లికి మార్చారు. టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికి 4 నియోజకవర్గాలు మారారు. ఇలా చాలా చోట్ల మార్చారు. వైసీపీ నుండి తీసుకున్న 23 మందిలో చాలా మందికి బాబు టికెట్లు ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన 175 మందిలో కనీసం ఈసారి 50 మందికి టికెట్లు ఇవ్వరని టాక్కు ఇవ్వడానికి టాక్ చంద్రబాబు నాయుడు. అంతేందుకు చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయా కుప్పానికి వెళ్ళారు. తాజా కుప్ప మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయేసరికి మరో నియోజకవర్గాన్ని వెతుకుంటున్నారని టాక్. అలాగే మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మరో చోట వెతుకుంటారని తెలుస్తుంది. పోయినసారి గుజరాత్ ఎన్నికలు 70 మంది ఎమ్మెల్యేలు మార్చి బీజేపీ గెలిచింది. కేసీఆర్ కూడా 12 మందిని మారిస్తే 9 మంది గెలిచారు. మరో 30 మందిని మారిస్తే కేసీఆర్ సీఎం అయ్యేవాడని టాక్కు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ కూడా 2018 పోటీ చేసిన వాళ్ళు చాలామందికి 2023 సీట్లు ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఏ పార్టీలైనా గెలుపు లక్ష్యంగా మార్పులు చేస్తాయి కాబట్టి మేము కూడా చేస్తామని చెప్తున్నారు.